చేయాలండి ఈ వజరాజన్ చేయాలి తర్వాత మనకు వచ్చి ఇది రావాలి ఏది రావాలి మనకి పెట్టాడు కదండి ప్రత్యేక అందరు రావాలి ఈయన వస్తేనే జాబ్లు వస్తాయి మన విశాఖ జిల్లా బాగుపడాలండి ఈయన హయాంలో చూసిందండి ఆయన 100% చేస్తాడండి చేసి చూపిస్తాడు ఇప్పుడు చేయలేదో చేయలేదు జనాలు అంటున్నారా వచ్చేదన్నా చేసేస్తారా చేయరు కదా కొంచెం టైం పడుతుంది చేయాలంటే మనం వెంట అన్నం పెట్టిన తినేయగలమా అన్నం కలపాలి చోర కలపాలి అందులో ఉన్నవి అన్ని తీసి పక్కన పెట్టాలి అప్పుడు తినాలి మనం అవునా సంవత్సరాలకు అయింది చేస్తాడు ఆయన 100% చేస్తాడు నెక్స్ట్ కూడా ఈయన వస్తాడు బాలకృష్ణ దబ్బవిధి గౌరవపాలు అనకాపల్లి మాది మరి వాళ్ళ భూములకు ఇచ్చిన న్యాయం చేయాలి కదా వాళ్ళ భూములు తీసుకున్నారు పాత ముఖ్యమంత్రి గారు అన్యాయంగా చేశారు చేయలేదు అంటున్నారు కదా అది వాళ్ళు న్యాయం చేయాలి కదా మరి వాళ్ళకి వీళ్ళు జాబ్లు ఇవ్వడమో ల్యాండ్ తీసుకున్నందుకు సపోజ్ కంపెనీ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు జాబ్లు ఇచ్చి అన్ని చేస్తున్నారు వాళ్ళు చేయాలి కదా న్యాయం చేయాలి కదా చేయలేదని వాళ్ళు అంటున్నారు చేసిన వాళ్ళని వాళ్ళకు సర్వే చేసి ఎంతవరకు శుభం చెప్పి నిరూపించరాలు 100% న్యాయం చేస్తాను చెప్పారు కదా పెద్ద అయినా జగన్మోహన్ గారు ఏం చెప్పారు చేస్తాను చెప్పారు కదా న్యాయం చేస్తాను చెప్పారు కదా చేస్తారండి బాగుందండి చాలా బాగుందండి ఈ అమ్మఒడి పథకం వేస్తే మొత్తం తెలిసిపోతుంది చూడండి అమ్మఒడి పథకం స్టార్ట్ అవ్వాలి కానీ తెలిసిపోద్దండి పేదవాడే చాలా ఒక పూట తిని మూడు పూటలు పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు అలవాటు వాళ్ళ కోసం జగన్మోహన్ అన్న చూడాలి అది పర్వాలేదు బాగానే ఉందండి అమ్మఒడి పథకాలకి పెట్టేది వైజాగ్ వైజాగ్ అంటే బాగానే ఉంటుంది అండి రాజధాని వైజాగ్ ఇస్తే చాలా బాగుంటుంది పర్లేదు వైజాగ్ కూడా వస్తే మాకు కూడా వ్యాపారాలు ఉంటాయి కారు వ్యాపారాలు ఉంటాయి మరి రాజధాని అంతా అమరావతికి వెళ్ళరు కదా కారు వేసుకొని వైజాగ్ అంతా పెద్ది ఊడి వెళ్తారు కారు వేసుకొని వ్యాపారాలు ఉంటాయి రాజధాని వస్తే మాకు బాగుంటుంది అనుకుంటాను వైజాగ్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏటవుద్దంటే మా ఉద్దేశం అంతే ఇక్కడ బాగుంటుంది కదా అని మా ఉద్దేశం అంతేగాని అక్కడెడితే అక్కడెట్టినండి దాని సమస్య కాదు అమరావతి అయితే అక్కడైతే అక్కడెట్టినా ఇక్కడైతే ఇక్కడ అంతా వైజాగ్ అయితే కొద్దిగా బాగుంటుంది అందరికని ఆ ఉద్దేశంతో మేము మాట్లాడతాం మూడు వార్తలు అభివృద్ధి అవుతుందని మూడు ప్రాంతాలు అభివృద్ధి అవుతుందని జగన్ పాలు పర్లేదులేండి మరి ఇప్పుడు వరకు మరి ఇదే మాకు మా కారు బిల్లు రాలేదండి ఇది ఒకటే మాకు బాధ అనిపిస్తుంది కానీ పర్లేదు జగన్ పాలు మరి బాగుంది మరి బాగోలేదని అంత కాదు కానీ ఇప్పుడు మట్టికి చాలా కొర్లు పర్లేదు అనిపిస్తుంది అంటే ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం చూసుకుంటే చాలా వెనకబడి ఉన్నాయి సార్ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అటు అక్కడ కర్నూలు అవ్వచ్చు లేకపోతే అమరావతి అవ్వచ్చు వైజాగే పూర్తిగా రాజధాని ఇచ్చేయమంటలేదు వైజాగ్ కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే అక్కడ విజయనగరం శ్రీకాకుళం కూడా బాగా వెనకబడి ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు కూడా వాళ్ళకి బ్లౌజులు ఏంటో తెలియదు ఇప్పుడు కూడా కమ్మలిల్లు లేదు వైజాగ్ కూడా ఇస్తే వైజాగ్ కూడా ఈ మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని మా ఆలోచన అంటే అక్కడ వరద వచ్చింది అనుకోండి సార్ ఎక్కువంటే ఇప్పుడు వైజాగ్ ఉందనుకోండి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి కొనక్కర్లేదు గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉన్నాయి వైజాగ్లో కానీ అమరావతి అంటే అక్కడ రేపొద్దున గట్టి వర్షం పడింది అనుకున్న 10 రోజులు ముప్పు ప్రాంతం అక్కడ చాలా డబ్బు పెట్టుకున్నారు ఇక్కడ అయితే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి వైజాగ్లో వైజాగ్ కూడా బాగుంటుంది మరి స్టేట్ ఇడిపోయిన తర్వాత మరి సినిమా ఇండస్ట్రీలు అంతా వస్తుంది అనుకున్నాం కానీ రాలా ఈ 5 సంవత్సరాలు ఏం కనిపించలేదు సినిమా ఇండస్ట్రీ మరి తెలంగాణ ఆంధ్ర ఎడిపోయినప్పుడు మా సినిమా మనకు వచ్చేయాలి కదా సినిమా ఫీల్డ్ ఒకటి కూడా తీసుకురాలేదు బాగుంది సార్ 7 నెలలు పెట్టి బాగానే ఉంది సార్ ఎక్కడ కూడా రిమార్క్ లేదు అని చెప్పినాయని టక్ టక్మని చేసుకుంటూ వస్తున్నారు నిన్న మొన్న ఆరుశ్రీ కూడా చేశారు సార్ నెక్స్ట్ అమ్మఒడి కూడా ఉంది మా ట్యాక్సీ కూడా సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు సార్ మేము అది అడగలేదు సార్ ట్యాక్సీ డ్రైవర్ మేము అది అడగలేదు అడగకుంటేనే ఆయన 10,000 ఇస్తున్నాడు బాగానే ఉంది సార్ ఈ రైతు భరోసా కూడా బాగానే ఉంది సార్ ఖచ్చితంగా సార్ ఎక్కడ కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండా డైరెక్టర్ నిన్నే 2,000 వచ్చి పడినాయి సార్ డైరెక్టర్ కిసాన్ పథకం కానీ మోదీ గారు ఇచ్చింది కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ డైరెక్ట్ అకౌంట్కి వచ్చేస్తుంది సచివాలయం కూడా ప్రారంభం అయిపోయింది అనుకోండి సార్ ఇప్పటిదాకా ఎంఆర్ ఆఫీసులు అంటే తిరిగి కాలు వీకినాయి సార్ పాస్బుక్లు ఉన్నాయి ఆన్లైన్లు ల్యాండ్స్ అంతా రైతుల దగ్గర ఉన్న ఆన్లైన్ సార్ రేపొద్దున సచివాలయం ప్రారంభం అయిపోయింది సార్ ఏ ఆఫీసు కూడా తిరగక్కర్లా ప్రతిది కూడా వాలంటీర్లు చూసుకుంటారు మన గ్రామంలోనే సచివాలయంలో దగ్గరలో మన అందుబాటులో ఉంటాయి సార్ అంతా కూడా ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్